ప్రభువులకు ప్రభువుగా మనకై రానయ్యున్న మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము ఒక దినము వచ్చుచున్నది. దీని ధ్యానార్థమై మనము ఆదికాండము 8వ అధ్యాయము 13వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవాహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, భూమి మీద నీళ్లు అధికమధికముగా పెరుగుచు కొంతకాలము ఎడతెగక నిలిచియుండిన సందర్భము ఉండెను. మరియు ఆ నీళ్లు క్రమముగా తరిగిపోవునట్టి సందర్భమును ఉండెను. మన క్రైస్తవ జీవితమునందు కూడా శోధనలు అత్యధికమగు కాలములుండును, మరియు అవి అంతరించి పోవునట్టి కాలములు ఉండును. మన శ్రమలు అనిశ్చితముగా లేక అకారణముగా కొనసాగింపబడవు. గనుక మనము ధైర్యము తెచ్చుకొందుము. ఒకానొక ఉషోదయమున నీళ్లన్నీయు అదృశ్యమై క్రొత్త భూమి ప్రత్యక్షమగుట నోవాహునకు సంతోషముగాను ఆశ్చర్యముగాను ఉండెను. మరపురాని ఆ నూతన సంవత్సరము యొక్క మొదటి నెల తొలి దినమున ఆ విధముగా సంభవించెను. అవును, మన నీళ్లు లేక కన్నీరు తుడవబడి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము మరియు నూతన యెరూషలేము ప్రత్యక్షమగు నూతన యుగము అతి త్వరలో రానయ్యున్నదని మనము విశ్వసించవలెను. ప్రియమైన వారలారా, ఆ దినముననే నోవాహు ఓడ కప్పు తీసి చూచెను అని మన మూలవాక్యములో చదువుచున్నాము. ఓడ కప్పు లేక క్రీస్తు ముఖమునకున్న ముసుకు తొలగింపబడి మనము ప్రభువును ముఖాముఖిగా చూచు ఆ దినము ఎంత ఆనందకరము. దీని నిమిత్తమై మనము యోహాను రాసిన 1వ అధ్యాయము 2వ వచనమును గమనించినట్లయితే ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఆనందించుము, నిరీక్షణయందు ఆనందించుము. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టవలెను. మనము పేతురు రాసిన 1వ అధ్యాయము 7 నుండి 9 వచనముల వరకు క్లుప్తముగా గమనించినట్లయితే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు చెప్ప నసక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు అని చదువుచున్నాము. నిజముగా ప్రియమైన వారలారా, ప్రియుడేసు స్వరూపము పొందుటకుగాను మన హృదయం ఎల్లప్పుడూ తపించుచు ఉండవలెను. మన ప్రభువును ఆ మధ్యాకాశములో ముఖాముఖిగా చూచినప్పుడు మన ఆత్మీయ వాంఛ లేక ఆశ తీరును. అదే మన జీవితం యొక్క నిత్య వాంఛగా ఉండవలేను. కాబట్టి పరిశుద్ధులతో స్వాస్థ్యము పొందుటకుగాను అటువంటి శుభప్రద నిరీక్షణ కలిగి ఈ భూలోకములో జీవించదముగాక. ప్రభువు తాను వచ్చుచున్న ఆ దినమునకై మనందరినీ సిద్ధపరచుదురుగాక. దేవుడు మీకును మరియు మీ కుటుంబములకును ఆయనను ఎదుర్కొను ధన్యతను దయచేయుదురుగాక. ఆమేన్. Thank you.
పరిశుద్ధమగును పరిశుద్ధపరచి నన్ను తన చింత చేర్చును ప్రేమ స్వరూపి యేసు ప్రత్యక్షమగును పరిశుద్ధపరచి నన్ను తన చింత చేర్చును శుభఫల నిరీక్షణకై వేచి ఉన్నాను శుద్ధులతో నాకు స్వాస్థ్యము ఇయ్యు శుభఫల నిరీక్షణకై వేచి ఉన్నాను శుద్ధులతో నాకు స్వాస్థ్యము ఇయ్యు ప్రియుడేసు స్వరూపం పొందా చిన్నది హృదయం
శతీరును నా నిత్య వాంచైది. Thank you.